ఇక్కడ ఆక్సిజన్ కావాలి, ఇక్కడ ప్రాణాలు కోల్పోతున్న ఆక్సిజన్ అందట్లేదు అంటాం, కోర్టులకు వెళ్ళటం, కోర్టులోనే కూడా పూర్తిగా ఇవ్వమంటాం. ఇదంతా అయ్యింది. సుప్రీంకోర్టుకి కేంద్రం ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఆక్సిజన్ అక్కడ ఎన్ని బెడ్లు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి వెంటిలేటర్లు ఎన్ని, అక్కడ ఎంత వాడగలుగుతారు రోజుకి, ఎంత ఇస్తున్నాం అనేది లెక్కలు చూస్తే అర్థమవుతుంది మేము సఫిషియెంట్గానే ఇస్తున్నా, ఇక్కడ డబుల్ గేమ్లే నడుస్తున్నాయి కాబట్టి ఆక్సిజన్ ఆడిటింగ్ జరగాలి. అంటే ఒక మనిషికి, ఒక బెడ్ మీద ఉన్నటువంటి మనిషికి ఆక్సిజన్ ఎంత తీసుకోగలుగుతారు ఒక రోజుకి, అలాగే ఎన్ని బెడ్లు ఉన్నాయి ఆక్సిజన్ బెడ్లు, అలాగే వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది, వాళ్ళకి ఎంత ఆక్సిజన్ అవసరం, ఓవరాల్గా ప్రభుత్వం ఎంత సప్లై చేసింది, ఇక్కడ ఎంత వాడారు, ఎంత మిగిలింది, ఇది తేల్చండి, మీరే ఒక కమిటీ వేసి తేల్చండి అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. మొన్నటిదాకా డ్రామాలు ఆడినటువంటి ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం అర్జెంటుగా ఆడిటింగ్ అనగానే మాట మార్చేసింది. అవసరానికి మించి మా దగ్గర ఉన్నాయి, కేసులు తగ్గుతూ ఉన్నాయి కాబట్టి ఆడిటింగ్ అక్కర్లేదు, అలాగే ఆక్సిజన్ మిగతాది ఇతర రాష్ట్రాలకు పంపించండి. 700 మెట్రిక్ టన్నులు కావాలండి, ఇప్పుడు 480 సరిపోతుంది, మిగతాది ఇతర రాష్ట్రాలకు పంపించమని మేమే లేఖ రాసాం. అవసరం లేనప్పుడు ఆటోమేటిక్గా ఇతర రాష్ట్రాలకే పంపిస్తారు, అది కేంద్రమే పర్యవేక్షిస్తుందని మనమే చెప్పాం కదా. అంటే నిన్నటిదాకా ఆక్సిజన్ లెక్క అక్కర్లేదు, ఇప్పుడు లెక్క అడగడం బిగినవ్వగానే ఈ వ్యవహారం. ఆల్రెడీ వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకుడు ఆక్సిజన్ని బ్లాక్లో అమ్ముతా కూడా దొరికాడు. ఇక్కడ మనం ఎంతసేపటికి ఆప్టిమిస్టిక్ కాకుండా పెసిమిస్టిక్ రూట్లో పోవడానికి కారణమవుతున్నటువంటి ఇలాంటి వింత పరిస్థితులతోనే